ఐక్యతా రేపు ఉద్యోగుల ఐక్యత రేపు ఉద్యోగులను వెంటనే రేపు ఉద్యోగులను వెంటనే పోయి ఉద్యోగుల ఐక్యత రేపు ఉద్యోగుల ఐక్యత ఇందిరా క్రాంతి పథం సెర్ప్ లో పనిచేస్తున్నటువంటి సమస్త ఉద్యోగులందరం కూడా 2000 సంవత్సరం నుంచి మరి 2017 సంవత్సరం వరకు మేము దఫదఫాలుగా ప్రభుత్వ పథకాలను అన్నింటిని సంక్షేమ కార్యక్రమాలను కూడా పేద ప్రజలందరికీ వారి చేరువలోకి తీసుకెళ్లి వారందరినీ కూడా పేదరికంలోంచి పైకి తీసుకురావడానికి అహర్నిచలు అందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఇందులో రకరకాల సిబ్బంది అన్ని స్థాయిలో కూడా మేము మా సమస్యల పరిష్కారం కోసం ఒక జాగా ఏర్పడడం జరిగింది. ఆ విధంగా మేము మాకు సంబంధించిన ప్రధాన డిమాండ్స్ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4264 మంది ఉద్యోగస్తులు అందరికీ కూడా మాకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉంది, దాన్ని ఎత్తివేసి మమ్మల్ని పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఒకటి ప్రధాన డిమాండ్ ప్రభుత్వం మీద ఉంచుతూ ఉన్నాము. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీలో ఉన్నటువంటి L1 నుంచి L5 మరియు మినిస్టర్ స్టాఫ్ మరియు MSCCలు అందరికీ కూడా క్యాడర్ అనేది ఫిక్స్ చేసి వారందరికీ కూడా ఒక తక్షణమే జిఓఎంఎస్ 174 ప్రకారం క్యాడర్ ఫిక్సేషన్ అనేది తక్షణమే అమలు చేయాల్సిందిగా 2వ డిమాండ్ను ప్రభుత్వం మీద ఉంచుతూ ఉన్నాము. మరియు అదేవిధంగా పే స్కేల్ను కూడా మాకు ఫిక్స్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. రీసెంట్గా ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం అనేది ఏదైతే ఉందో అది కూడా మాకు తక్షణమే అన్ని క్యాడర్ వాళ్లకు వర్తింపజేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా 2009కి మరియు 2010లో ఇచ్చిన విధంగా సెర్ప్ ఉద్యోగులందరికీ మాకు ఒక ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్ని క్యాడర్స్లో ప్రమోషన్ అనేది ఉంది, కానీ ఇప్పటి వరకు గత 12 సంవత్సరాల నుంచి ఆ ప్రమోషన్ అనేది ఇస్తామంటే కూడా ప్రభుత్వం మీద యొక్క గౌరవంతో, అదేవిధంగా పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఆగకూడదు అనేది మేము ఎక్కువ ఇప్పటి వరకు కూడా ధర్నాకు వెళ్ళడం జరగలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మాతో వెట్టి చాకరి అనేది చేయించుకుంటా ఉన్నారు, కాబట్టి ఇక నుండి అయినా రీసెంట్గా జరిగినటువంటి ECలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం ఆశించడం జరిగింది. కానీ జరగకపోవడంతో నిరుత్సాహం చెంది మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల సంఘాలు అందరం కలిసి జేఏసీగా ఏర్పడి మరి మాకు న్యాయం జరిగేలాగా ఈ రిలే నిరాహార దీక్షలు అనేది మేము చేపడతా ఉన్నాము. రాష్ట్రం నుంచి మాకు నాయకత్వంలో మేము ఏదైతే ఎజెండా ఉందో దాని ప్రకారంగా పోతా ఉన్నాము. ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించి మాతో మా నాయకత్వంతో చర్చలు జరిపి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకవేళ కనుక అది సానుకూలంగా లేకపోతే కనుక దీనిని ఇంకా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా ఉధృతంగా తీసుకెళ్లి మా సమస్యలకై మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఐక్యలో మా ఉద్యోగులం అందరం కూడా ఐకేపీకి సంబంధించిన అందరు ఉద్యోగులు కూడా చాలా కష్టపడి పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అందరికీ పర్మనెంట్ చేస్తామన్నారు. చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం కాలేదు. మొన్న జరిగిన ఈసీ మీటింగ్లో సమస్యలు పరిష్కారం అయితాయని మేము భావించినాము, కానీ ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదు. కాబట్టి ఇక స్థితి ఏమాత్రం వేరే ఛాన్స్ లేకపోవడం వల్ల కేసీఆర్ గారి దృష్టికి విషయాలన్నీ పోవట్లేదని భావించి మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఇప్పటి నుంచి నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అన్ని జిల్లా కేంద్రాల్లో మా యొక్క సెర్పు సిబ్బంది ద్వారా చేస్తున్నాము. మన వరంగల్ జిల్లాలో మేము కూడా అందరం సెర్పు సిబ్బంది, మినిస్ట్రీయల్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్, MSCCలు అందరం కలిసి మహిళలతో సహా మా మహిళా స్టాఫ్తో కలిసి అందరితో కలిసి ధర్నా చేస్తున్నాము. దీన్ని ఇదే విధంగా కొనసాగించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు మా సమస్యలను పరిష్కరించి వెంటనే న్యాయం చేయగలను. ఐకేపీ ఉద్యోగులను వెంటనే